వేదిక మీద ఉన్నటువంటి కిసాన్ నగర్ గ్రామ ప్రజా ప్రతినిధులందరికీ కిసాన్ నగర్ గ్రామంలో ఇంత భారీ ఎత్తున నా స్వాగతం పలికినటువంటి నా అక్క చెల్లెళ్ళకు నా తమ్ముళ్ళకు కిసాన్ నగర్ గ్రామ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను। ఇవాల కిసాన్ నగర్ గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం 20 లక్షల రూపాయల తోటి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతా ఉన్నది। అట్లనే దుబ్బా చౌరస్త నుండి ఏదైతే ఆ రోడ్డు ఉందో జలాల్పూర్ నాగంపేట నాగాపూర్ వే రోడ్డు ఉందో ఆ రోడ్డు సింగిల్ డాంబర్ రోడ్ ఉంటే దాన్ని డబుల్ డాంబర్ రోడ్ గా మార్చుకోవడానికి ఎంతది 2 కోట్ల 42 లక్షల రూపాయలతో 2 కోట్ల 42 లక్షల రూపాయలతో దాని డబుల్ డాంబర్ రోడ్ గా మార్చుకోవడానికి ఇవాల శంకుస్థాపన చేయడం జరుగుతా ఉన్నది। అయితే ఇంతకు ముందే బాల్కొండలో దాదాపు 5 కోట్ల రూపాయలతో ఇక్కడే పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకొని రావడం జరుగుతా ఉన్నది। వాళ్ళతో పోలిస్తే మీకు చాలా తక్కువనే డబ్బులు ఇవాళ ఇస్తున్నారు కానీ స్వాగతం మాత్రం వాళ్ళకంటే నాలుగింతల స్వాగతం కిసాన్ నగర్ గ్రామ ప్రజలకు। మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు। కిసాన్ నగర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క నక్క చెల్లెకి అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా దాంట్లో ఇంకా ఇవాళ మన కేసీఆర్ గారి పార్టీ ఆఫీస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా కిసాన్ నగర్ గ్రామంలో మరి వాళ్ళ ప్రారంభం చేసుకోవడం జరిగింది। కిసాన్ నగర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। ఇంకా కిసాన్ నగర్ గ్రామంలో చేయవలసినవి ఉన్నాయి। ఇంకా కొన్ని సంఘ భవనాలు కూడా ఇచ్చేటి ఉన్నాయి, కొన్ని ఇచ్చినాము, ఇంకా కొన్ని ఇచ్చేటి ఉన్నాయి। స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయాలి అని చెప్పి అది కూడా చేస్తాం తప్పకుండా। ఆఫీసర్లకు ఆల్రెడీ సర్వే చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది। ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు, ఎవరెవరికైతే స్థలాలు ఉండి ఇల్లు లేవో వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు కొద్దిగా వేసుకొని ఎంతో కొంత ఉండటానికి సంతిల్లు కట్టుకుంటారు అని చెప్పి కిసాన్ నగర్ గ్రామం మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టబడుతుంది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా। అయితే ఇవాళ కేసీఆర్ గారి జనరంజక పాలనలో ఒక సామెత ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరుండది, కేసీఆర్ తోటి లబ్ధి పొందని కుటుంబం ఉండదు అని చెప్పి ఒక సామెత ఉన్నది। ప్రతి కుటుంబంలో ఏదో ఒక సహాయం కేసీఆర్ గారితో వస్తా ఉన్నది। సరే, ఇంకా కోరికలు ఉంటాయి, ఇంకా రావాలని ఉంటుంది, వీలైనంత మట్టుకు చేసే బాధ్యత కూడా మా మీద ఉంటుంది। ఇది ఆగిపోదేది, నిరంతరం జరిగే ప్రక్రియ ఇవన్నీ। అయితే ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, నాకంటే కేసీఆర్ కంటే మొదలవాళ్ళు కూడా చాలా మంది ఉండ్రి, ఎమ్మెల్యేలు ఉండ్రి, ముఖ్యమంత్రులు ఉండ్రి, మంత్రులు ఉండ్రి, 50 ఏళ్లలో కిసాన్ నగర్ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు పోసినాము, నేను వచ్చినాక కేసీఆర్ వచ్చినాక ఎన్ని సీసీ రోడ్లు పడ్డాయి, ఇదొక్కటి మనం ఆలోచన చేయాలి। 50 ఏళ్లలో కిసాన్ నగర్ గ్రామంలో ఎంతమందికి ఎంత పెన్షన్ ఇచ్చారు, ఎంతమందికి ఎంత పెన్షన్? 2200 రూపాయలు ఇచ్చినారు, బహుశా నేను అనుకుంటా 300 మందికి ఓ పెన్షన్ ఇచ్చుంటారు,
ఇప్పుడు ఎంత లేనని అనుకుంటే 700 800 950 మందికి ఇవాల పెన్షన్లు వస్తున్నాయి అది 2000 రూపాయలు చెప్పండి బీడీలు చేసి అక్క చెల్లెల్ని ఎవ్వరు కూడా పట్టించుకోలే ఒక కేసీఆర్ ఈ దేశంలో బీడీలు చేసి అక్క చెల్లెల్ని 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఇంకా కొందరు ఉంటది నాకు కూడా రావాలా పెన్షన్ అని కోరిక ఉండట్లో తప్పులేదు తప్పకుండా వాళ్ళకి ఇన్ని ఇన్ని ఇచ్చినోళ్ళం కొన్ని మిస్ అయినాయి కంప్యూటర్ తోటి కొన్ని మిస్ అయినాయి ఇంకా ఆల్రెడీ ఒక పెన్షన్ వస్తుంటే ఇంకో పెన్షన్ రాదు అని కొన్ని మిస్ అయినాయి ఇట్లా రకరకాలుగా జరిగినాయి అవి కూడా అన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను చెప్పేది ఏంటంటే నాకంటే మొదలు ఎన్ని వచ్చినాయి నేను వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయి కేసీఆర్ వచ్చినాక ఎన్ని వస్తుంది ఇంకా రావాల్సి ఉన్నది తప్పకుండా చేస్తాం ఇట్లా కళ్యాణ లక్ష్మి ఇంతకు ముందు ఎవరైనా ఇచ్చినారా ఆడబిడ్డ పెళ్ళైతే 100,000 రూపాయలు ఇంటికి పంపించిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడా నాకంటే మొదలు ఉన్నోళ్ళు ఇవాళ కేసీఆర్ ఇస్తా ఉన్నారు ప్రభుత్వ దవాఖాన డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అని చెప్పి మంచిగా సుట్ కేసులా ఆ తల్లికి చీరలు పుట్టినవనికి బట్టలు పౌడరు జాన్సన్ పౌడరు జాన్సన్ సబ్బు మచ్చర్దాను పరుపు ఆడిగుందలు గిలగిల కొట్టుకుందలు గిలక ఇట్లా ఇవన్నీ సామాన్లు పెట్టి ఆడబిడ్డ ఉడితే 13,000 రూపాయలు మగపిల్లవాడు ఉడితే 12,000 రూపాయలు ఇది ఎవరన్నా చేసిర్రా ఇంతకుముందు నాకంటే మొదలున్నోడు ఇట్లా అనేక కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఏమీ తేనోడు రూపాయి తేనోడు ఎగరెగిరి పడతాడు మన సామెత ఉండగా ఖాళీ కుండలకు అప్పుడెప్పుడు ఎక్కస్తుంది ఖాళీ బిందె అప్పుడు ఎక్కస్తుంది బిందె ఖాళీ ఉన్నాయనుకో ఇంత రాయ గరగర గరగర బిందెల నిండా నీళ్ళుంటే సప్పుడు రాదు ఇట కేసీఆర్ గారు పాలన్నేమో కుండ నిండా నీళ్లు తిరిగా ఇక వేరే వాళ్ళేమో ఖాళీ కుండలు తిరిగి నేను ఈ సందర్భంగా మీకు ఆలోచించమని 2 మాటలు చెప్తే ఎక్కువ మిమ్మల్ని విసిగియ్యా ఇవాళ కేసీఆర్ ఇస్తున్నాయి నేను ఒకటొకటి చెప్తున్నా మీకు కూడా తెలుసు ఈ పువ్వు గుర్తులు కాని కాంగ్రెస్ వాళ్ళు కాని కాంగ్రెస్ వాళ్ళు మనకంటే మొదలు 10 ఏళ్ళు వాళ్లే ఉంది వాళ్ళు మరి 2,000 రూపాయలు ఎందుకు ఇవ్వలే 200 ఎందుకు ఇచ్చారు వాళ్ళు కళ్యాణలక్ష్మి 100,000 రూపాయలు వాళ్ళు ఎందుకు ఇవ్వలే కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వలే పిల్లలకి 1,000 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి చదివిస్తా ఉన్నాం బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పెట్టలే స్కూల్ ఇక బీజేపీ కూడా ఉన్నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నాడు నేను ఈ గ్రామంలో ఎవరైనా ప్రైవేట్ దవాఖానలకు పోయి ఖర్చు అయితే వేల్పూర్ నా దగ్గరకు వస్తే 50,000 ఖర్చు అయితే 20,000 30,000 లక్ష ఖర్చు అయితే 30,000 40,000 50,000 ఎంత వీలుంటే అంత నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఇప్పిస్తున్నా సీఎంఆర్ఎఫ్ అంటారు దాన్ని ముఖ్యమంత్రి గారు సార్ ఇట్లా పేదోళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఇవ్వండి సార్ అని నేను పోయి ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి దగ్గరకు అడిగితే ఇస్తాను అట్లనే పిఎంఆర్ఎఫ్ అని కూడా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ సాయనిది ఇప్పుడు ఈ భూగుర్త ఆయన మనం ఎంపీగా గెలిపించినాం నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఎట్లయితే ముఖ్యమంత్రి దగ్గరకు పోయి అడిగి తీసుకొస్తున్నాను మీకోసం ఈ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు 124 మందికి ఇప్పటికీ 60,00,000 రూపాయలు ఇప్పించిన నేను ఈ కిసాన్ నగర్ గ్రామంలో 20,000 30,000 40,000 50,000 లక్షను 124 మందికి 60,00,000 ఇప్పించిన కేవలం ఈ గ్రామంలో నేను అడుగుతున్నా మరి నువ్వు ఎంపీ కదా నీకు ప్రధానమంత్రి ఉన్నాడు కదా ప్రధానమంత్రి సాయనిధి అని ఉన్నది కదా ఇట్లా ముఖ్యమంత్రి సాయనిధి ఉన్నట్టు నేను ఎట్లయితే ఇప్పిస్తున్నాను నువ్వు ఎన్ని నీ ప్రధానమంత్రిని అడిగి ఎన్ని పిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించినావు కిసాన్ నగర్ గ్రామంలో లెక్క చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వచ్చినాయా పిఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళే వరకన్నా మరి ఎందుకు దేవు నువ్వు కూడా ఎంపీవే కదా నేను కిసాన్ నగర్ గ్రామంలో ఇప్పటికీ ఇవేమున్నాయి సంఘ భవనాలు
ఆరు సంఘ భవనాలు 30 లక్షల రూపాయలతో ఇప్పించి ఈ ఎంపీ ఎన్ని సంఘ భవనాలు ఇప్పించిండు కిసాన్ నగర్ గ్రామంలో ఇంకా అవసరమైతే ఇంకా ఆరు ఇస్తా నేను ఈ 10 రోజులనే ఇస్తా మరి ఆయన ఎందుకు ఇస్తలేడు ఎంపీగా స్ట్రేట్ క్వశ్చన్ కదా తిర్రమరలు ఏం లేదు కదా దీంట్లో నేను ఎమ్మెల్యేగా గెలిచినా నువ్వు ఎంపీగా గెలిచినావు నేను ఎందుకు ఎట్లా తీసుకురావు వాడితే నువ్వు ఎందుకు తీసుకురావు నీ మీద కూడా బాధ్యత ఉన్నది కదా కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు చేయలేదు బీఏ కూడా పైన ఉన్న ఢిల్లీలో వీడు చేయడు కానీ చేస్తున్న నా మీద చేస్తున్న కేసీఆర్ మీద చేస్తున్న కవితమ్మ మీద కోడిగుడ్డల మీద కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్టు పీకుడిగా మనం చేసిన దాని మీదనే ఇప్పుడు సపోజ్ 900 పెన్షన్లు వచ్చినాయనుకో కిసాన్ నగర్ లో రాణంలో 10 మంది 20 మంది ఉంటారు కదా పాపం ఈ 900 పక్కన పెడతారు ఇక ఆ 10 20 మందిని తీసుకొచ్చి ఇక పెన్షన్లు ఇస్తలేడు ప్రశాంత్ రెడ్డి అని ఫేస్బుక్ లో పెడతారు ఇక 900 ఇచ్చింది 3 గంగలవాయిగా గా 10 20 మందినే పట్టుకొని ఫేస్బుక్ లో పెట్టి బదనాలు చేసే కార్యక్రమం ఇగో ఇది వాళ్ళు చేస్తున్నది వాళ్ళు ఇయ్యరు ఒక్క కొత్త వాళ్ళ దగ్గర ఒక్క పైసా వాళ్ళ దగ్గర ఒక్క పని చేస్తున్న మన మీద ఏదన్నా మిగిలిపోయినా ఉంటే ఉంటాయి ఉండయా మన కుటుంబంలోనే మన మన సంసారం మన కుటుంబంలో అన్ని వేస్తామా మనం పిల్లలకు ఒకటొకటి అవుతుంది కదా ఒక్కసారి కావు కదా ఎంత చేసినా పిల్లల కోరికలు ఉంటేనే ఉంటాయి కదా 100 రూపాయల బూట్లు కొనిస్తారు 200 రూపాయల బూట్లు అడుగుతారు మనమంతనే మనం కూడా మనకు కావాలని ఉంటుంది ఎందుకంటే మన పెద్ద మన తండ్రి లాంటి కేసీఆర్ కాబట్టి అడుగుతాం నేను మీ అన్న లాంటి మీ ఓటతోటి గెలిచినోడి కాబట్టి నన్ను అడుగుతారు మీరు ఏం తప్పు లేదు చేయడానికి ప్రయత్నం చేద్దాం కానీ వాళ్ళు అట్లా కాదు ఒక పైసా ఇయ్యారు ఒక పని చేయరు ఇంకేం చేస్తున్నావు తెలిసిన జాగ్రత్తగా గమనించాలి మీ ఆడోరు నక్కా చెల్లెలు గమనించాలి సిలిండర్ గ్యాస్ది పువ్వుగుర్తోళ్ళ చైలు ఉంటుంది కేంద్రం చైలు ఉంటుంది ఈ పువ్వుగుర్తోలు రాకుండా మొదలు సిలిండర్ గ్యాస్ ధర ఎంత ఉండే 400 రూపాయలు ఉండే ఉండేనా ఈ 9 ఏళ్ళ యాత ఇంత పెరుక్కుంట 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 ఎడిపోయింది ఇప్పుడు 1250 రూపాయలు చేసింది నరేంద్ర మోడీ పువ్వుగుర్త ఆయన మన సిలిండర్ గ్యాస్ 400 నుంచి 1250 చేసాం ఇంకో పని ఉన్నది ఇలా చేయలే పెట్రోల్ డీజిల్ అది కూడా ధర వాళ్ళే నిర్ణయిస్తారు కేంద్రం పువ్వుగుర్తోలు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నది ప్రపంచం అంతా ఈ పెట్రోల్ డీజిల్ దేంట్లకైతే తయారు చేస్తారో క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని ఆ ధర తగ్గుతున్నది తగ్గంగా కూడా ఈయన ఈ 9 ఏళ్లలో డీజిల్ ధర 40 రూపాయలు ఉండే డీజిల్ ధర 9 ఏళ్ల క్రితం ఇవాళ 100 రూపాయలు అయ్యి పెట్రోల్ ధర 50 60 రూపాయలు ఉండే ఇవాళ 110 రూపాయలు అయింది అంటే డీజిల్ ధర ఏమైందిరా డీజిల్ ధర 60 రూపాయలు పెంచారు పెట్రోల్ ధర 50 రూపాయలు పెంచారు దీంతో ఏమైంది తెలిసిన పెరుగుతా పెరిగా ఏం పోయేది ఉన్నది అనుకుంటారు మీరు దీంతో ఏం జరుగుతున్నది తెలిసిన ఏ ఉత్తర ఉండను రా బాబు దీంతో ఏం జరుగుతున్నది తెలిసిన ఇప్పుడు కిసాన్ నగర్ లో ఈ అద్దె కిరాణా దుకాణం పోలే ఎక్కుంటారు హోల్సేల్ వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారు వాళ్ళ పప్పులు రావాలి నూనె రావాలి కారం రావాలి కిసాన్ నగర్ లో అయితే వండే కదా పండే దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి తీసుకురావాలంటే లారీలో తీసుకురావాలి అంతే కదా లారీలో తీసుకురావాలి కదా లారీ వాడు కిరా ఇవ్వాలి 40 రూపాయలు డీజిల్ ధర ఉన్నప్పుడు లారీలో డీజిల్ పోతేనే నడుతుంది అది 40 రూపాయల డీజిల్ ధర ఉన్నప్పుడు లారీ కిరాయి హైదరాబాద్కి వెళ్ళి 10,000 ఉన్నది అనుకోండి ఇప్పుడు 100 రూపాయలు డీజిల్ ధర అయింది ఇప్పుడు లారీ కిరాయాడు 20,000 రూపాయలు అడుగుతున్నాడు 10,000 బదులు అంటే ఏమవుతుంది
ఆ లారీలో వచ్చే పప్పు ధర పెరిగే, కారం ధర పెరిగే, నూనె ధర పెరిగే, ఇట్లా ప్రతి వస్తువు ధర ఇవాళ పెరగటానికి కారణం ఈ పువ్వు గుర్తోళ్ళు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధర పెంచడం మూలంగానే. పెట్రోల్ ధర పెంచగానే ఒక వట్టి మన బండిలో పెట్రోల్ పోసుకునే అయితలేదు మన బరువు. దాని యొక్క మతలబ్ అంతా ప్రతి వస్తువు మీద ఇవాళ ధర పెరుగుతున్నదంటే కారణం ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరగడం. అంటే మనకేం ఇచ్చినోళ్ళు కాదల్లు, మనకేం చేసినోళ్ళు కాదల్లు, కానీ ప్రతి నెల మన ఇంటి ఖర్చు 3-4 వేల రూపాయలు అయితే పెంచిరాళ్ళు. ప్రతి నెల 3-4 వేల రూపాయలు పెంచి మన దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ల రూపంలో తీసుకుపోతా ఉన్నారు ధరలు పెంచి. ఇక ఇది వల్ల పువ్వుగుర్తోలు నరేంద్ర గౌడలు చేస్తున్న పని. ఇక మన ఇంట్లో పిల్లగాడు వచ్చే అమ్మా జై శ్రీరామ్, అమ్మా భారతదేశం మనం పువ్వుకే వేయాలని ఆ పిల్లగాడు అంటాడు. వాడు మోసినోడు కాదు, తెలిసినోడు కాదు. మీ పిల్లగాడికి ఏమన్నా తెలుస్తుందా? పిల్లగాడు మాయల మనం పడతాం. పడితే దాన్ని ఏమైతుంది తాత్పర్యం? ప్రతి నెల 3-4 వేల రూపాయలు కట్టుడే. పెట్రోల్ డీజిల్ రేటు తగ్గాలి, మన ఇంట్లో వంట సామాన్ల ధరలు తగ్గాలి, సిలిండర్ గ్యాస్ ధర తగ్గాలి. ఇది తగ్గితే మనకు 4 వేల రూపాయలు మిగులుతాయి. కేసీఆర్ 2 వేల రూపాయలు ఇస్తాడు, ఈ 4 వేల రూపాయలు దెబ్బకపోతాడు ఇంట్లోకి పువ్వుగురితోడు. ఇక ఏం చేయాలనో మీరు ఆలోచించుకోండి దయచేసి. ఇక నేను చెప్ప ఇంతకంటే ఎక్కువ చెప్ప, మీకంత అర్థమైందా? అర్థమైనట్టే కనిపిస్తున్నదా? మిగతా విషయం మీ చేతిలో ఉన్నది, ఏం చేయాలనో మీరే నిర్ణయం చేసుకోరు. నేను ఇప్పుడు చెప్పింది ఒక్కటి కూడా అబద్ధం లేదు. నా భగవంతుడు సాక్షి మీద, అమ్మ నాన్న సాక్షి మీద చెప్తున్నా నేను. ఒక్కటి కూడా నేను అబద్ధం చెప్పలేదు ఇప్పుడు చెప్పిన. మళ్ళా నేను పోయినా కాళ్ళు అపంగగాళ్ళు వస్తారు, లంగగాళ్ళు వస్తారు, మొత్తం రివర్స్ చెప్తారు ఇట్లా. నేను నా పిల్లల మీద సాక్షి, తల్లిదండ్రుల మీద సాక్షి చెప్తున్నా, ఒక్కటి కూడా నేను అబద్ధం చెప్పలేదు ఇప్పుడు. నేను మాట్లాడింది ప్రతి ఒక్కటి నిజమే, కానీ వాళ్ళు గోల్మాల్ చేస్తారు. దేవుడు పేరు మీద, హిందూ మతం పేరు మీద గోల్మాల్ చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఏంటివో మీ అందరికి తెలుసు. మనకిప్పుడు ఇట్లా జరుగుతున్నా మీరు ఆలోచన చేస్తలేరు. దయచేసి ఆలోచన చేయాలి. మనకు అన్నం పెట్టేటోడు ఎవడు? మన ఇంట్లోకి వెళ్ళి నోటికాడ ముద్దని తీసుకుపోయేటోడు ఎవడు? ఆలోచన చేసి, ఎన్నికలేం లేవు, ఓట్లేం లేవు, ఇప్పుడు రేపు లేవు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి, ఇంతమంది అక్కా చెల్లెలు ఉన్నారు కాబట్టి ఈ విషయం మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి నేను మాట్లాడిన మాట మీరు చర్చ పెట్టుకుని అబద్ధమా తప్ప, నేను అబద్ధం మాట్లాడితే నాకు శిక్ష వెయ్యూరి, నేను చెప్పింది నిజమైతే వాళ్ళకు శిక్ష వెయ్యి. ఇంతకంటే ఇక్కడ నేను చెప్పా దయచేసి. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కిసాన్ నగర్ గ్రామంలో మిగిలి ఉన్నటువంటి పనులు అన్నీ కూడా చేసే ప్రయత్నం నేను చేస్తా. ఒకటో రెండో మిగిలిపోతే మీ దయతోటి, మీ దీవెనలతోటి వచ్చేసారి కూడా గెలుస్తా నేను. మళ్ళీ వచ్చినాక అవి కూడా కంప్లీట్ చేస్తా. కాబట్టి మీ అందరి ప్రేమ అభిమానాలు నా మీద ఉంచండి. మీ సేవకుడుగా మీకు పనిచేస్తా అని చెప్పి మరొకసారి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.